హాయ్ అండి. ఈరోజు టౌన్ హాల్లో చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. రేపు పగలో రిసెప్షన్ ఉందంటే ఇవాళ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కడుతున్నాం. నేను సెట్టింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అయితే స్టార్టింగ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పనిలో పడిపోయి తెలియదు. గ్రాస్ అని గుచ్చుకుని స్టాండ్లో బ్యాక్గ్రౌండ్ అని కట్టుకున్నాం. వేరే పగల కాబట్టి మనకి తెల్లారి గట్ల మూడింటి గల వచ్చి క్లాత్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ చెప్తాం. టౌన్ హాల్ ఇది, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అలా ఉంటుంది అంటే రేపు వద్దు మీకు ఒకసారి చెవి చూపిస్తాను ఫ్రెండ్స్. టౌన్ హాల్ ఇది, భీమవరం కాలగట్టి దగ్గర టౌన్ హాల్, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. స్లోగా మాట్లాడుతూ కారణం ఏంటంటే వాయిస్ బాగాలేదు, కొద్దిగా రంప పట్టడం వల్ల, దగ్గు రంప పట్టడం వల్ల స్లోగా మాట గట్టిగా మాట్లాడుతుంటే అంతకంత పట్టేసినట్టు. మీరే పొద్దున క్లాత్ కట్టేటప్పుడు ఫ్లవర్ ఎక్కించినప్పుడు వీడికి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నావా, గ్రాస్ కూర్చున్నావా, ఈరోజు మేము టౌన్ హాల్లో చేస్తున్నాం డెకరేషన్. బ్యాక్గ్రౌండ్ రిసెప్షన్ ఉంటే పొద్దున్న పూలు పెట్టేటప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో మనకేంటంటే పని అవ్వలేదని టెన్షన్ తోటి తీయలేదు. వర్క్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. స్టేజ్ డెకరేషన్ టౌన్ హాల్ సెక్షన్ ఉండదు. లైటింగ్ మొత్తం బ్రైట్నెస్ వచ్చారు. టౌన్ హాల్ ఫంక్షన్ హాల్ ఇంట్లో డెకరేషన్ ఇది ఫ్లవర్ ఇచ్చేటప్పుడు సిట్టింగ్ అంతా మనం రెడీ చేసినప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోక నేను వర్క్ అంతా అయిపోయిన తర్వాత వీడియో పెడతాను.
అన్ని ఈరోజు టౌన్ హాల్లో బ్యాక్గ్రౌండ్ రిసెప్షన్ డెకరేట్ చేస్తాం. ఫ్లవర్ డెకరేషన్ అయింది. మన దాస్ గారి ఈవెంట్స్లో వర్క్ చేసాం. ఈ వారం నుంచి చేసిన ఈవెంట్ డెకరేషన్ టౌన్ హాల్ బ్యాక్గ్రౌండ్. ఓకే హాయ్ అండి. ఈరోజు టౌన్ హాల్ అయితే డెకరేషన్ పూర్తయిపోయింది. పైన స్టేజ్ కంప్లీట్ చేసాం. కిందకు వచ్చినప్పుడు కింద కూడా గేట్కి బుకెస్ పెట్టేసాం. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వెళ్ళిపోతుంది, వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.